మెదక్ జిల్లా చేగుంట మండలం వడియరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని శివ పంచాయతన ఆలయ కమిటీ సభ్యులు పురవీతుల గుండా పల్లెకిలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటికి చిరంజీవిగా ఉన్న హనుమంతుడి జన్మదిన వేడుకలను గ్రామంలో జరుపుకోవడం సంతోషకరమని, హనుమంతుడు శ్రీ సీతారాముల వారికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ హనుమంతుడి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలని, శోభాయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తలీలలో సీతారాములకు సేవను అర్పించి శ్రీరాముల పట్టాభిషేకం అనంతరం కూడా శ్రీరామ సీతారాముల సేవలో ఉన్నప్పుడు హనుమాన్ జయంతిని కూడా ఆ సీతారాములు మొట్టమొదలుగా హనుమాన్ జయంతిని వేడుకలు పురస్కరించి ఆ రోజు హనుమంతుని సీతారాముల సేవలో హనుమంతుని కూడా సత్కరించి సీతమ్మ తల్లి కూడా తన మెడలో ఉన్నటువంటి మహా ముత్యాలహారాన్ని కూడా హనుమంతుడికి ఈరోజు బహుకరిస్తుంది. హనుమాన్ ఊరేగింపు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా సంతోషంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం వడియారంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా జరుగుతున్న ప్రజల్లో ఆదరణ చాలా గొప్పగా ఉంది. ఇంకా జరపడం ప్రజలు గొప్ప పెద్దగా పాల్గొనడం ఒక సంతోషదాయకంగా అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరు నడవడానికి మంచి జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈరోజు పాల్గొనడం శుభసూచకంగా. జై హనుమాన్! హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చేగుంట మండలంలోని వడ్డారం గ్రామంలో మరి మొన్న మేము శ్రీరామనవమి ఘనంగా జరుపుకొని ఆ వేడుకను కంటిన్యూ చేస్తూ లంకా దహనంలో మరి హనుమంతుడు విజయయాత్ర చేసిందని పురస్కరించుకొని మా గ్రామంలో మా పూర వీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర చేసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన